ఈ మధ్యకాలంలో విమానాల్లో ప్రయాణికుల అసభ్య ప్రవర్తన సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. తాజాగా ఇండిగో విమాన సిబ్బంది చేసిన నిర్వాకంతో ఓ ప్రయాణికుడు పాట్నాకు వెళ్లాల్సింది పోయి ఉదయపూర్ చేరుకున్నాడు. తాజాగా విమాన సిబ్బంది సహాయం కోరిన ఓ మహిళను విమానం నుంచి దింపేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మీనాక్షి సేన్ గుప్తా అనే మహిళ ఇటీవలే క్యాన్సర్ కు సంబంధించిన ఆపరేషన్ చేయించుకున్నారు. జనవరి 30న న్యూయార్క్ వెళ్లేందుకు అమెరికన్ ఎయిర్లైన్స్ కు చెందిన AA-293 ఫ్లైట్ లో టికెట్ బుక్ చేసుకున్నారు. ఆపరేషన్ కారణంగా నీరసంగా ఉన్న ఆమె వీల్ చైర్ ద్వారా విమానంలోకి వచ్చారు. తర్వాత తన వెంట తెచ్చుకున్న బ్యాగ్ ను క్యాబిన్ లో పెట్టమని ఎయిర్ హోస్టెస్ ను సహాయం కోరారు. దీనికి ఎయిర్ హోస్టెస్ తిరస్కరించింది. దీంతో బ్యాగ్ ను ఆమె సీటు పక్కనే పెట్టుకుని కూర్చున్నారు. కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చిన ఎయిర్ హోస్టెస్ అసౌకర్యంగా ఉంటే దిగిపోవాలని చెప్పింది. ఆ తర్వాత మరికొంతమంది విమాన సిబ్బంది వచ్చి దిగిపోవాలని కోరటంతో ఫ్లైట్ దిగిపోయినట్టు ఆమె తెలిపింది. ఫ్లైట్ లో తనకు జరిగిన అవమానంపై ఆమె ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారటంతో విమానయాన సంస్థ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై DGCA అమెరికన్ ఎయిర్లైన్స్ ను నివేదిక కోరింది. మరోవైపు ఈ ఘటనపై అమెరికన్ ఎయిర్లైన్స్ స్పందించింది. విమానంలో సిబ్బంది సూచనలు పాటించకపోవడంతోనే ప్రయాణికురాల్ని విమాన సిబ్బంది దించేశారని కస్టమర్ రిలేషన్స్ సిబ్బంది ప్రయాణికురాలతో మాట్లాడే ప్రయత్నం చేసినట్టు తెలిపింది.